ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా మా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అందరూ అంగీకరించబట్టే ఈరోజు ఈ విజయం. నిన్న కాక మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టభద్రులందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పారో అదే విధంగా మనస్సాక్షిగా వేసిన ఎమ్మెల్యేలందరూ కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా, ప్రజాస్వామ్యాన్ని బాధపెట్టే విధంగా, ప్రజాస్వామ్య విలువల్ని అన్ని విధాలా దిగజార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలు ఒక విధంగా ఎమ్మెల్యే ద్వారా, ప్రజల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో 2018-19లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పాలించారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చాయి, 5 లక్షల పైబడి నిరుద్యోగులు ఏ విధంగా ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రజలు దగ్గరగా గమనించారు. కాబట్టి ఈరోజు ఈ విజయాలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయకేతం ఎగరేయడం ఖాయం.